हेलो फ्रेंड्स, वेलकम टू सिरी रेसिपीज एंड व्लॉग्स इन यूएसए। ఈ రోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। దాని కోసం ముందుగా ఒక కప్పు ఉలవలు తీసుకొని 5 నుంచి 6 గంటలు లేదా ఒక నైట్ మొత్తం బాగా నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో 2 పచ్చి మిరపకాయలు, 3 ఎండు మిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఉలవలు వేసుకోవాలి। అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులో వాటర్ ని మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు। వాటర్ ని అస్సలు యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి। అల్లం ని మనం ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు। అలాగే ఇందులో 1 కప్పు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం టేస్ట్ చూసి salt ఏమైనా తక్కువ పడితే salt కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని వడలాగా ఇలా వత్తుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ లో వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి మనం వడలు వేసుకోవాలి। ఇలాగే అన్ని వడలు కూడా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి। హై ఫ్లేమ్ లో పెడితే పైన మొత్తం మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది। కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన ఉల్లవల వడలు రెడీ అయిపోయినట్టే। ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।